గత సంవత్సరమున కాపాడ ప్రియులారా బాగున్నారా యేసుక్రీస్తు నామములు మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం మరి దినము నూతన సంవత్సరము దేవుడి ఈ దినంలోనికి మనల్ని ప్రవేశపెడుతూ వచ్చాడు మరి మొదటి నెల మొదటి దినము వాగ్దానమును హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి వాగ్దానమును మనం ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథము అరవై అధ్యాయము పదకొండవ వచ్చినము మనం నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపచేసి ఉన్నావు సంవత్సరమును నీ దయాకిరీటము చేసి ఉన్నావు ప్రియుల ఈ మాట మరి దావీదు అరవై ఐదో కీర్తన రాస్తూ వచ్చాడు కాబట్టి ఈ మాట దావీదు చెప్తూ ఉన్నాడు ఏమని చెప్తున్నాడు సంవత్సరమును నీ కిరీటము ధరింపజేసి ఉన్నావు ప్రియలార మరి సంవత్సరము తర్వాత కిరీటము తర్వాత ధరింపచేట అనే మూడు మాటలు ఇక్కడ రాయబడుతూ వచ్చినాయి ప్రిలారా దేవుడు ఈ సంవత్సరంలో ఒక నూతన సంవత్సరాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తూ వచ్చాడు సంవత్సరం వెంబడి సంవత్సరం జరుగుతూ ఉంది అయితే ప్రియలారా ఈ సంవత్సరాలన్నీ దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తూ ఉన్నాడు దేవుడు నీకు నాకు ఈ సంవత్సరాలు అనుగ్రహించకపోతే మనం ఎవరము కూడా మరి నూతన సంవత్సరంలోని ప్రవేశించుట అసాధ్యం అర్థమవుతుందా ప్రియులారా కాబట్టి దేవుని ద్వారా మాత్రమే మన ఆయుష్ పొడిగించబడుతూ ఉంది దేవుని ద్వారా మాత్రమే మనము మరొక దినాన్ని చూడగలుగుతూ ఉన్నాం దేవుని దయగ దేవుని దయవలన మాత్రమే మనము ఒక సంవత్సరాన్ని మరలా చూడగలుగుతూ ఉన్నాం ఈనాడు ఎంతోమంది ఈ సంవత్సరంలో ఇరవై ఇరవై మూడవ సంవత్సరంలో మరి ఎంతోమంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు ప్రియులారా మరి మనకు తెలిసిన వారు కావచ్చు తర్వాత మన బంధువుల్లో కావచ్చు స్నేహితుల్లో కావచ్చు లేకపోతే మనకు బాగా క్లోజ్ అనుకున్నటువంటి వారు కూడా కావచ్చు అయినా కానీ ప్రియులారా దేవుడు ఈనాడు ఈ సంవత్సరమును మరి మనము చూడగలిగామంటే అది కేవలము దేవుని యొక్క కృప దేవుని యొక్క దయ అందుకనే మరి దావిదంటున్నాడు సంవత్సరమును నీ కిరీటము ధరింపజేసి ఉన్నావు కాబట్టి దేవుడు తన దయను బట్టి మాత్రమే నీకు నాకు ఆ కిరీటాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రియులారా మరి ఇంగ్లీష్ బైబిల్ అయితే మంచితనమును బట్టి దేవుడు తన యొక్క మంచితనమును బట్టి మరి ఈ సంవత్సరమును దయాకిరీటముగా ధరింపజేస్తూ వచ్చినాడు ప్రిలారా మరి నిన్నటి దినాన అనగా ముప్పై ఒకటో తారీఖు మాకు తెలిసినటువంటి ఆయన అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాం పలకరిస్తూ ఉంటాం ప్రైజ్లాడు చెప్తూ ఉంటాం అయితే తను మరి ముప్పై ఒకటో తారీఖు ఉదయకాలమే ఆయన చనిపోయాడు ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు ప్రియులారా మరి అది చూస్తే ఎంతో బాధ ఎందుకంటే మరి నూతన సంవత్సరము తను చూడాలని ఎంత కలలు కంటూ ఎంతగా ప్రణాళికలు వేసుకుంటూ వచ్చినాడో ఏమేమి చేయాలో ఎలా ఎలా మరి తను పని చేసుకోవాలో తన కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో ఈ విషయాలన్నీ కూడా ఆయన మరి ప్రిలా ప్రియులారా ఆ విధంగా ఎన్నో ప్రణాళికలు వేసుకున్నాడు కానీ ఆయన హఠాత్తుగా మరి ఆయన చనిపోతూ వచ్చినాడు చూసారా ప్రియులారా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం చూడాలని తను కలలుగంటూ వచ్చినాడు ఆశపడుతూ వచ్చినాడు కానీ ఆయన చూడలేకపోయాడు కాబట్టి మన జీవితంలో ఈ ఇరవై నాలుగో సంవత్సరంలోనికి మనం ప్రవేశపెట్టబడ్డాము అంటే కేవలము దేవుని యొక్క కృప ద్వారానే దేవుని యొక్క మంచితనము ద్వారానే మనము ఈ సంవత్సరంలోని ప్రవేశపెట్టబడుతూ వచ్చాం దానిని బట్టి మనము దేవునికి ఎంతగానో దేవునిని స్తుతించాలి దేవునిని ఎంతగానో ఆరాధించాలి ఘనపరచాలి దేవుని యొక్క మంచితనాన్ని బట్టి దేవుని యొక్క మరి మహా కనిక్రమను బట్టి ఆయనను మనము స్థుతించాలి నిర్గమాకాండంలో ప్రిలారా మరి ముప్పై మూడో అధ్యాయంలో ఒక మాట నా మంచితనం అంతయు నీ ఎదుట కనబరిచేదను అని దేవుడు సెలవిస్తూ వచ్చినాడు ప్రియులారా చూసారా దేవుడు తన యొక్క అంతా కూడా మన పట్ల ఆయన చూపిస్తూ ఉన్నాడు మరి నేను ఎవరిని కనికరిస్తాను వానినే కనికరిస్తాను నేను ఎవని ఎడలా జాలి పడతాను వాని ఎడలే నేను జాలి చూపిస్తాను అని దేవుడు సెలవిస్తూ వచ్చినాడు కాబట్టి ప్రియలారా ఈ దినము నేను ఈ దినము నీవు మనము మరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము మొదటి నెల మొదటి దినాన మనము సజీవులముగా ఉన్నాము అంటే అది కేవలము దేవుని యొక్క దయవలనే ఆయన మంచితనమును వలనే ప్రిలారా మనం ఈ ఈ సంవత్సరాన్ని చూడగలుగుతూ వచ్చాం కాబట్టి దేవుని యొక్క మంచితనాన్ని బట్టి దేవుని యొక్క మరి ఘనమైనటువంటి ఆయన మంచితనాన్ని బట్టి మనము ప్రభుని ప్రభుకి ఎంతగానో మరి మనము కృతజ్ఞులమై ఉన్నాం కృతజ్ఞులమై ఉన్నాం ఆయన మంచితనాన్ని బట్టి ప్రభువును స్తుతించాలి ఆరాధించాలి అందుకని దావిదంటున్నాడు సంవత్సరమును నీ దయా ధరింప ధరింపచేసి ఉన్నావు సంవత్సరమును నీ దయా ధరింప ధరింపచేసి ఉన్నావు కాబట్టి ప్రియులారా ఆయన ఈ సంవత్సరమును మనకు ఒక కిరీటముగా ఒక కిరీటముగా దేవుడు అనుగ్రహించాడు నీవు నేను ఈ సంవత్సరము మనం నడుస్తూ ఉన్నామంటే ఆ కిరీటమును ధరించుకొని మనము నడుస్తూ ఉన్నాం మనం పనిచేస్తు ఉన్నాం దానిని బట్టి ప్రభువును స్థుతించాలి ప్రభువును ఆరాధించాలి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన మా తండ్రి దయగలిగిన మా దేవ యేసు క్రీస్తు ప్రభువ మీకే వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ చెల్లిస్తున్నాం ప్రభు మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడో మాట తప్పని దేవుడు మారని దేవుడు అయ్యా మీ మంచితనాన్ని బట్టి మీకు వందనములు స్తోత్రాలు నాయనా మీ దయను బట్టి మీకు వందనములు స్తోత్రాలయ్యా ఈరోజు మేము సజీవంగా ఉన్నాము అంటే మరొక సంవత్సరంలోనికి మేము ప్రవేశపెట్టబడుతూ వచ్చామంటే అయ్యా అది కేవలము మీ మంచితనం అయ్యా మీ దయ మీ దయా ప్రభు నాయనా నిజంగా ఈ సంవత్సరాన్ని మాకు ఒక కిరీటంగా మీరు ఇచ్చారు అయ్యా అందుకే మీకు స్తోత్రాలు దేవా కనికరించము దయచూపించము ఈ సంవత్సరం అంతా మీ కాపుదల మీ భద్రతలో మమ్మల్ని ఉంచండి దేవా కనికరించము దయ చూపించుము నాయన నీ మీద ఆధారపడుతున్నాం నీ వైపే చూస్తూ ఉన్నాం ప్రభు దేవా సహాయం చేయండి కనికరించి దయ చూపించండి అలాగే ప్రభు మరి ఎవరెవరు నాయన మరి నాయన ప్రార్థన అవసరతలు కోరుతూ వచ్చారో ప్రతి ప్రార్థన అవసరతను జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారి అక్కర కొలది వారి అవసరత కొలది వారికి సహాయం చేయండి మేలు చేయండి వారి అక్కర తీర్చండి ప్రభా వారిని స్వస్థపరచండి వారిని ధైర్యపరచండి ఓ ప్రభా సహాయం చేయండి నాయన మీ కొందరములు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం కాబట్టి ప్రభా ఈ దినము నాయన మరొకసారి మిమ్మలను స్థుతిస్తున్నాం ఈ నూతన సంవత్సరంలోనికి మమ్మలను ప్రవేశపెట్టినందుకు నాయనమ్ మా తల వంచి నమస్కారం చేస్తున్నాం మిమ్మల్ని స్థుతిస్తున్నాం ఆరాధిస్తున్నాం ప్రభా దానిని బట్టి మీకు దేవా వందనములు చెల్లిస్తున్నాం ఇంతవరకు మీరు చేస్తూ వచ్చిన మేలులో బట్టి మీకు స్తోత్రాలు గత సంవత్సరం అంతా మీరు కాపాడి భద్రపరుస్తూ వచ్చినందుకు మీకు స్తోత్రాలు ఇంతవరకు మీరు మాకు ఎబినేజర్గా ఉండి ఆయన మమ్మలను కాపాడి భద్రపరుస్తూ వచ్చారు అందుకని మీకు స్తోత్రాలు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ నాయన మీ సన్నిధిలో ప్రార్థన చేయడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్థుతిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామం పేరిట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్